రైతు సోదరులందరికీ నమస్కారం వరి విషయంలో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ క్రీడ జరుగుతుంది వరి విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేస్తున్నటువంటి రచ్చను ఒక్కసారి పక్కన పెడితే ఇక తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సాగు చేసినటువంటి మిర్చి రైతులు దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల నష్టపోవడం జరిగింది తామర తామరపురుగు ఎఫెక్ట్ తో మరి ఆ మిర్చి రైతులు దయ్యం కోల్పోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ గానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గానీ మరి ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా మీరు నష్టపరి నష్ట రైతులు ఎంత నష్టపోయిందని అంచనా వేస్తారా ఏదైనా ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తారా మరి ఏమైనా విత్తనాల సబ్సిడీ ఇస్తారా మరి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆ రైతులకి రెండు వేల కోట్ల దాదాపుగా రెండు వేల కోట్ల పైన నష్టపోయినటువంటి రైతులకి కనీసం ధైర్యం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి వైరు విషయంలో మీది తప్పు అంటే మీది తప్పు మీరు కొనాలంటే మీరు కొనాలి మేము కొట్టామంటున్నాం మీరు ఇవ్వట్లేదు అనని రాజకీయం చేస్తున్నారే మరి వరి విషయంలో చేస్తున్నటువంటి రాజకీయాన్ని మరి మిర్చి విషయంలో రైతులను ఆదుకోవడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఏ పార్టీ నాయకులు ముందటికి రావట్లేదు ఎందుకు ఒకసారి ఆలోచించండి మరి వరి విషయంలో అంత రాద్ధండం చేస్తున్నారు మిర్చి విషయంలో రైతులను ఆదుకోవడానికి ఎందుకు ముందటికి రావట్లేదు అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులారా పార్టీ నాయకులారా ఒకసారి ఆలోచించండి దీన్ని వరి విషయంలో ఒకరి పైన ఒకరు తోసుకున్నట్టు విధంగా మరి ఈ విషయంలో మిర్చి విషయంలో రైతుల మీదకి తప్పు తోసేయండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇంకేముంది మీరు మీరు కొట్టుకు సావండి వీళ్ళు ఇక్కడ సస్తా ఉంటారు ఇదే నామీ పద్ధతి ఒకసారి రైతుల పరిస్థితి చూడండి ధైర్యం కోల్పోతున్నారు అప్పుల పాలైపోతున్నారు ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గుండెలాగి చచ్చిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి రైతులకి మీరు ఏ సహాయం చేయక్కలేదు కనీసం బుక్కెడు బువ్వ పెట్టే రైతులకి బతుకుపోయిన భరోసా ఇవ్వండి చాలు అని మా నాయకులకి రైతన్నల తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను జై కిసాన్